నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని ఎప్పుడూ ప్రార్థిస్తుంటాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ మార్చి నెల 28వ తారీఖున శ్రీ మహాలక్ష్మి జయంతి వస్తుందండి. అలానే చాలామంది అడిగారు, విశేషమైన పర్వదినాలు వచ్చినప్పుడు ముందుగానే వీడియోని పోస్ట్ చేయండి అని అన్నారండి. అలానే ఇప్పటివరకు కూడా వీడియోస్ని నేను పోస్ట్ చేస్తూ వస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు లక్ష్మీ జయంతి పూజ గురించి పూర్తిగా మనం తెలుసుకుందాము. ఈ పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా మనం పూజ చేసుకొని ఆమెను ప్రసన్నం చేసుకుని ఆమెను మన ఇంటనే ఎలా ఉంచుకోవచ్చు, అలానే ఏ మంత్రం చదవాలి, ఎలాంటి దీపారాధన చేసి ఆమెను ఆకర్షింపజేసుకోవచ్చు అనే విషయాలతో పాటే సింపుల్గా ప్రతి ఒక్కరు కూడా చేసుకునేలా ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి, ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మీకు నచ్చితే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. తర్వాత పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తుంది. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోద్దాము. ఈ హోలీ పండుగ రోజున అంటే ఈ లక్ష్మీ జయంతి రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలారా స్నానం చేసుకొని శుచిగా బట్టలు వేసుకోవాలండి. అయితే ఈ పూజను దేవుడి మందిరంలోనే చేసుకోవచ్చు, లేదంటే పీఠను ఏర్పరచుకుని చేసుకున్నా పర్వాలేదండి. మీరు ఎప్పుడైతే పూజ చేసుకుంటారో ఆ ప్లేస్ అంతా కూడా మీరు శుభ్రపరచుకొని లక్ష్మీదేవి పటాన్నంతా కూడా శుభ్రపరచుకొని గంధం కుంకుమ పెట్టుకోవాలి. అలానే మీ దగ్గర విగ్రహం ఉంటే గనక విగ్రహానికి కూడా చక్కగా శుభ్రపరచుకొని కుంకుమ పెట్టుకుని పూజలో పెట్టుకోండి. ఈ పూజలో విగ్రహం ఉండాలనే లేదండి, పటం ఉన్నా సరే చక్కగా పెట్టుకొని గంధం కుంకుమ పెట్టి పూజ చేసుకోవచ్చు. ఈ పూజని పౌర్ణమి రోజు సాయంత్రం చేసుకోవాలి, అది కూడా పౌర్ణమి తిథిలో పూర్ణచంద్రుడు ఉన్నప్పుడే మనం ఈ పూజ చేసుకోవాలి. ఉదయం పూట మీరు మామూలుగా ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసుకుని బట్టలు కట్టుకొని నార్మల్గా అమ్మవారికి పూజ చేసుకున్నా కానీ ఈ పూజ మాత్రం మనం సాయంత్రం చేసుకోవాలి. సాయంత్రం మీరు చక్కగా మళ్ళీ స్నానం చేసుకొని అప్పుడు మనం పూజ చేసుకోవాలి. అది కూడా నేను పూజ టైం కూడా చెప్తానండి, చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. సాయంత్రం 6:15 నుంచి 7 గంటలలోగా మీరు ఈ పూజను స్టార్ట్ చేసుకోవాలి. దానికని మీరు అన్నీ కూడా రెడీ చేసుకొని పూజ స్టార్ట్ చేసుకోండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, అమ్మవారిని మరింతగా ప్రసన్నం చేసుకోవడానికి ఈ హోలీ పౌర్ణమి రోజున ఎలా పూజ చేసుకోవాలన్నది ఆ విషయం ఇక్కడ చెప్పబోతున్నాను. ఈ పూజలో భాగంగా మీరు ఏం చేస్తారంటే యాలకులు తీసుకోండి, ఒక 27 యాలకులను తీసుకోండి. వీటిని ముందు రోజే తెచ్చుకోండి, ఒక 27 సరిపోతాయండి. ఎక్కడ సువాసన భరితం ఉంటుందో అక్కడ అమ్మవారు తిష్టి వేసుకొని కూర్చుంటుందని మన గ్రంథాల్లోనే చెప్పబడింది. అలా మీరు అమ్మవారికి ఈరోజు చక్కగా యాలకులు అంటే చిన్న మాలను తయారు చేసి అమ్మవారికి వేయడం వల్ల అమ్మవారు మరింతగా ప్రసన్నరాలై మన ఇంట్లోనే కూర్చుండిపోతుంది. ఒక 27 యాలకులు తీసుకోండి. ఈ పూజ చేయడానికి ముందు ఈ 27 యాలకుల్ని పసుపు దారంతో చక్కగా మాల కట్టి ఉంచుకోండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే కాస్త పసుపు తీసుకొని దాంట్లో వాటర్ పోసి ఆ పసుపు నీటినంతా కూడా దారానికి చక్కగా పట్టించి ఆ పసుపు దారంతో మనం చక్కగా కట్టుకోవాలి. తర్వాత మీరేం చేస్తారంటే ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ ఏదో ఒక ప్లేట్ తీసుకోండి, స్టీల్ కాకుండా చూసుకోండి. దాని మీద బియ్య పిండితో అష్టదళ ముగ్గు వేసుకొని కాస్త పసుపు కుంకాలు పెట్టించుకోండి. తర్వాత మీరేం చేస్తారంటే మీ దగ్గర విగ్రహం ఉంటే కనుక గంధం కుంకుమ పెట్టండి అమ్మవారిని. ఒక గిన్నెలో కాసిన్ని బియ్యం తీసుకొని ఆ బియ్యం మీద కాస్త మీరు పసుపు కుంకుమ పెట్టి ఆ బియ్యం మీద అమ్మవారిని కూర్చోబెట్టాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మన ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు రాకుండా ఉండడానికి మనం అమ్మవారిని బియ్యం మీద కూర్చోబెడితే చాలా మంచిదండి. ఈ విధానం మనం లక్ష్మీ జయంతి రోజు చేసుకుంటే మరీ మంచిది. ఈ విషయం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒకవేళ మా దగ్గర విగ్రహం లేదు, మరి మేము ఎలా చేసుకోవాలక్క అంటే ఆ గిన్నె మీద ఒక 2 తమలపాకులను పెట్టి ఆ తమలపాకుల మీద కాస్త గంధం కుంకుమ పెట్టి దాని మీద తయారు చేసి ఉంచుకున్న పసుపు ముద్దను పెట్టి ఆ పసుపు ముద్దని మనం లక్ష్మీదేవి అమ్మవారుగా భావించుకొని పూజ చేసుకోవాలి. అక్కడే మీ దగ్గర విగ్రహం ఉంటే కనుక డైరెక్ట్గా మీరు విగ్రహాన్ని చక్కగా పెట్టుకుని పూజ చేసుకోండి. లేని వాళ్ళు పసుపు ముద్దనైనా పెట్టి పూజ చేసుకోవచ్చు అండి ఈ పౌర్ణమి రోజున, అది కూడా లక్ష్మీ జయంతి రోజున, తప్పేమీ లేదు. ఈ పూజ చేసేటప్పుడు మీ యొక్క దృష్టి అంతా కూడా అమ్మవారి మీద పెట్టి అటు ఇటు పెట్టుకోకుండా అమ్మవారి మీద పెట్టి అమ్మవారి నామాలను మనసులో జపించుకుంటూ పూజకు సంబంధించిన అంటే ముందుగా చేసే పని అంతా కూడా చేస్తూ ఆమె నామాలను పఠించుకుంటూ చేయండి. అయితే ఇంతకుముందు నేను పోస్ట్ చేసిన వెంకటేశ్వర స్వామి శనివారం పూజని పూజామంత్రంలో ఎలా చేసుకోవాలనేది చూపించానండి. అయితే చూసిన కొంతమంది మన వాళ్ళు ఏమన్నారంటే లక్ష్మీదేవి అమ్మవారి ఎదురుగా డైలీ నేను పెట్టే కాయిన్స్ని చూసి మీరు కాయిన్స్ని ఎందుకు పెట్టారని అన్నారనమాట. దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే నేను ఎప్పుడూ డైలీ అమ్మవారికి చక్కగా కాయిన్స్ని పెట్టి పూజ చేసుకుంటానండి. శుక్రవారాల్లో ఇంకా మంగళవారాల్లో కూడా చక్కగా అమ్మవారికి పూజ చేసుకుంటాను.
అలా కాయిన్స్ని అమ్మవారు ఎదురుగుండా పెట్టుకుంటే ఎలాంటి డబ్బుకి ధనానికి ఎలాంటి లోటు రాదని నేను అక్కడ పెట్టుకుంటున్నానండి. మీకు ఈ విషయం క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా అడగాలనుకున్నా లేదా చెప్పాలనిపించినా కానీ కింద కామెంట్ ఇస్తే తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. నేనైతే ఇక్కడ చక్కగా ఒక పీఠం ఏర్పరిచి ఆ పీఠం మీద ఎరుపు వస్త్రాన్ని పరిచి అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకొని అటు ఇటువైపు ఒక రెండు కుందులు పెట్టుకున్నానండి. మీకు వీలుగా ఉంటే మీరు పూజ గదిలోనే చక్కగా చేసుకోండి. ఈ పూజ గదిలో సరైన ప్లేస్ లేదంటే ఒక మంచి ప్లేస్ చూసుకొని, అంటే తూర్పు వైపు కానీ లేదంటే ఉత్తరం వైపు కానీ ఆ ప్లేస్ చూసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా చక్కగా ఏర్పరచుకొని పూజ చేసుకోవచ్చండి. అలా అమ్మవారిని ధాన్యం మీద కూర్చోపెట్టి తర్వాత ఏలకులతో, మనం తయారు చేసిన ఏలకల మాల ఉంది కదండి, ఆ మాలని అమ్మవారికి చక్కగా వేసి అలంకరించాలి. ఎక్కడైతే సుగంధ భరితం ఉంటుందో అక్కడ తిష్టి వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి అమ్మవారు. అలా ఈ ఏలకల మాల వేయడానికి ఉన్న రీజను, అలా అమ్మవారికి వేయడం వల్ల ఆ అమ్మవారు అక్కడే ఉండిపోతుందండి. అందుకని వేసుకుంటే చాలా మంచిది. అదేను 27 ఏలకల మాలను వేయడం వల్ల విశేషమైన ఫలితం వస్తుందని కూడా చెప్తారు. అలా అష్టదళ ముగ్గు వేసి అమ్మవారి ధాన్యం మీద కూర్చొని పెట్టిన తర్వాత రెండు దీపారాధన కుందులు పెట్టుకొని దాంట్లో ఆవునెత్తిని వేసుకుని దీపారాధన చేసుకుని మామూలు ఒత్తుల్ని ఒక రెండు వేసుకొని దీపారాధన చేసుకోవాలండి. అలా అగరబత్తితో చేసుకున్న తర్వాత ఆ తర్వాత కాస్త గంధం కుంకుమ పెట్టి పూలు పెట్టుకొని అమ్మవారిని ఆవాహయామి అని చెప్పుకొని మీకున్న బలమైన కోరికను అమ్మవారి ముందు గట్టిగా చెప్పుకొని దండం పెట్టుకోండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమా, లేదంటే మీ వ్యాపారం సరిగ్గా సాగటం లేదా, లేదా ఇంట్లో ధనం నిలవడం లేదా, ఏదైతే మీకున్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ సమస్యను అమ్మవారి ముందు గట్టిగా చెప్పుకొని పూజను స్టార్ట్ చేయండి. మనం మామూలుగా నిత్య దీపారాధన చేసుకున్నా కానీ ఇక్కడ అమ్మవారిని ఆకర్షింపజేసుకోవడానికి మరొక దీపారాధన కూడా చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుందండి ఈ లక్ష్మీ జయంతి రోజున. దానికని మీరేం చేస్తారంటే ఒక ఎడల్పాటి మట్టి ప్రమిద తీసుకోండి. ఒకవేళ ఇక్కడ చూపిస్తున్న ఇంత మట్టి ప్రమిద మీ దగ్గర లేకపోతే స్టీల్ కాకుండా ఉన్న ఒక పాత్ర తీసుకొని, అంటే వెడల్పాటిది ఇత్తడిది కానీ రాగితో ఉన్నవి ఏదో ఒకటి తీసుకోండి. ఇక్కడ పూజకని నేను మట్టి ప్రమిదల్లోనే చేసుకుంటున్నానండి. లక్ష్మీ పూజలో మట్టి ప్రమిదలను వాడితే చాలా శ్రేష్టమని చెప్తారు. ఆ మట్టి ప్రమిద మీద చక్కగా గంధం కుంకుమ పెట్టుకొని ముందుగా మీరు ఏం చేస్తారంటే గవ్వలు తీసుకోండి. మీ దగ్గర ఎన్ని ఉన్నాయో అన్ని తీసుకోండి. గవ్వల్ని గవ్వలు మనకు మార్కెట్లో ఈజీనే దొరుకుతాయి. పూజా షోరూంలో అడిగారనుకోండి, అక్కడైనా సరే మీకు దొరకచ్చు. గవ్వలు తెచ్చుకోండి. మీరు చాలామంది ఇళ్లలో ఉండే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఆ గవ్వల్ని ముందు రోజే తెచ్చుకోండి. అందుకనే ఈ వీడియోని నేను ముందుగానే పోస్ట్ చేస్తున్నాను. పూజకు సంబంధించిన సామాగ్రి ఏదైనా ఉంటే కనుక చక్కగా ముందు రోజే తెచ్చుకొని పెట్టుకొని తర్వాత పూజ చేసుకుంటారని. ఒకవేళ మీరు ఇంతకు ముందు లక్ష్మీ పూజలో పెట్టి పూజించి వాడిన గవ్వలున్నా పర్వాలేదండి, తీసుకోండి. మీ దగ్గర ఎన్ని ఉన్నాయో అని తీసుకోండి. వాటిని ముందుగా పసుపు నీళ్ళలో క్లీన్ చేసుకొని తర్వాత మామూలు నీళ్ళతో క్లీన్ చేసుకొని తుడిచి ఆరపెట్టి అప్పుడు వాడండి పూజలు. లక్ష్మీ గవ్వలున్న ఇంట్లో సిరి సంపదలు ధనధాన్యాలు వృద్ధి చెందుతాయని మన శాస్త్రం చెప్తుంది. గవ్వల శబ్దం వినడం వల్ల లక్ష్మీదేవి తనంతట తానే ఆ ఇంట్లోకి నడిచి వస్తుందని కూడా నమ్ముతారండి. గవ్వలకి ధనాకర్షణ శక్తిని కలిగి ఉంటాయని అంటుంటారండి. సాగర మదన సమయంలో సముద్రం నుండి శ్రీ మహాలక్ష్మీదేవి గవ్వలు, శంకు, అమృతం, హాలాహలం ఉద్భవించాయండి. అందుకే గవ్వలను లక్ష్మీదేవి సోదరిగాను, శంకుని సోదరుడుగాను చెప్తారు. అలాంటి లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టిన సందర్భంగా ఈ లక్ష్మీ జయంతి రోజున మనం గవ్వలతో దీపారాధన చేయడం వల్ల అధిక రెట్లు ఫలితం వస్తుంది. అలాంటి గవ్వలను ఈ పౌర్ణమి రోజున అమ్మవారి పూజలో వాడితే ఆమె చూపు మన మీద పడుతుందండి. ఆ గవ్వలను మట్టి ప్రమిదలో వేసిన తర్వాత దాని మీద ప్రమిద మీద ప్రమిద పెట్టి కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోవాలండి. ఇక్కడ దీపారాధనకని ఒత్తుల్ని ఒక రెండేసి వేసుకుని, అంటే పసుపు ఒత్తుల్ని రెండేసి వేసుకుని కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోవాలి. ఇలా చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటే గురుబలం కూడా పెరుగుతుంది. గురుబలం ఎక్కువగా ఉంటే కనుక మనం అనుకున్నవన్నీ కూడా జరుగుతాయండి. అలాగే పసుపు అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతి. అలాంటి పసుపు ఒత్తులతో అమ్మవారికి దీపారాధన చేసుకుంటే, అదేను గవ్వల దీపారాధన చేసుకుంటే అమ్మవారు మన వెంటే ఉండిపోతుంది. ఆమె కృప మన మీదే ఎల్లప్పుడూ ఉంటుంది. ఇలా మీరు దీపారాధన ఇక్కడ చేసుకొని అమ్మవారికి ధూపం ఇచ్చి నైవేద్యం పెట్టాలండి. మీకు తోచినంత, మీకు కుదిరినంత నైవేద్యం పెట్టండి. అలాగే పండు ఫలం కూడా ప్రసాదంగా పెట్టండి. పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు చంద్రుడు ఉత్తర పాల్గొనే నక్షత్రంతో ఉంటాడనేది మనకు తెలిసిందే కదా. కాబట్టి చంద్రుడికి కూడా అర్ఘ్యం ఇవ్వండి. మీకు వీలుంటే తప్పకుండా ఇవ్వండి. లేదంటే ఆ చంద్రభగవాను ఒకసారి తలుచుకొని నమస్కారం చెప్పుకోండి. చంద్రభగవానుడు సంబంధించిన ఒక చిన్న మంత్రం కూడా చదువుకోండి ఇక్కడే. ఇలా మీరు పూజా దీపారాధన చేసుకున్న తర్వాత ఆ రోజు అలానే వదిలేసేయండి. ఇలా పూజా దీపారాధన చేసుకున్న తర్వాత ఆ రోజు అలానే వదిలేసేయండి. అక్కడ అదంతా కూడా ఆ గవ్వలు ఉన్నాయి కదండి, వాటిని అలానే రాత్రంతా కూడా నిద్ర చేయనియండి పూజా రూమ్లోనే. తర్వాత రోజు మీరు స్నానం చేసుకొని ఆ నిర్మాల్యాలు, పూలు అవన్నీ కూడా ఉన్నాయి కదండి, వాటన్నిటిని కూడా తీసేసి
ఎవరూ తొక్కని ఒక చెట్టు మొదట్లో కానీ లేదంటే ఒక పారే నీటిలో కానీ వేసేయండి. ఇక్కడితో అవలేదండి, ఇంకా కొన్ని విషయాలు చెప్పుకోవాల్సి ఉంది గవ్వల గురించి. తర్వాత ఈ గవ్వల్ని ఏం చేయాలనే డౌట్ కూడా మీకు వచ్చి ఉండొచ్చు, అది కూడా చెప్తానండి ఇక్కడే మీకు. మీరు పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత అంటే తర్వాత రోజు వాటన్నిటినీ కూడా తీసేసి డబ్బులు దాచుకుని ప్లేస్లో పెట్టుకుంటే కనుక ధనాకర్షణ కలుగుతుందండి. అంటే లక్ష్మీ జయంతి రోజు గవ్వలతో దీపారాధన చేసుకున్న తర్వాత రాత్రంతా ఆ గవ్వల్ని అంతా కూడా అక్కడే అట్లానే నిద్ర చేయనియాలండి. తర్వాత రోజు మీరు నార్మల్గా స్నానం చేసుకొని ఆ గవ్వలు ఉన్నాయి కదండి వాటిని తీసి మీ కబోర్డ్స్లో అంటే డబ్బులు దాచుకునే దగ్గర బీరువాల్లో కానీ అరల్లో కానీ షెల్ఫ్లో కానీ పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుందండి. తర్వాత మీరు ఎప్పుడైనా లక్ష్మీ పూజ చేసుకునేటప్పుడు ఆ లక్ష్మీ గవ్వలు తీసి ఒకసారి మీరు క్లీన్ చేసి మళ్ళీ అమ్మవారి దగ్గర పూజ అంటే అమ్మవారి పూజలో చక్కగా ఉపయోగించుకోవచ్చు ఎప్పుడైనా సరే. అలా ఉపయోగించుకొని డబ్బులు దాచుకొని కబోర్డ్లో కానీ లేదంటే బీరువాలో కానీ అలా పెట్టుకుంటూ ఉండండి. వీటిని ఎప్పుడు కూడా డబ్బులు దాచుకునే ప్లేస్లోనే ఉంచుకోవాలండి. అలా పెట్టుకోవడం వల్ల ఈ గవ్వలు మన ఇంట్లోకి ధనాకర్షణ కలిగేలా చేస్తాయండి. వీటిని మళ్ళీ తిరిగి మనం ఉపయోగించుకోకూడదనేది ఏం లేదండి, చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలా మీరు వాటిని లక్ష్మీ పూజలో ఉపయోగిస్తూ ఉన్నారనుకోండి మరింత శక్తి కలుగుతాయన్నమాట ఆ గవ్వలకి, ఇంకా చాలా మంచిదండి. పూజ చివరిలో కొబ్బరికాయ కొట్టండి. కొన్ని విశేషమైన పూజల్లో కొబ్బరికాయని నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. అలానే అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఒకవేళ ప్రజెంట్ మీ దగ్గర పచ్చకర్పూరం లేకపోతే ముందు రోజే తెచ్చుకొని పచ్చకర్పూరంతో చక్కగా అమ్మవారికి హారతి ఇవ్వండి. మాకు దొరకలేదక్క పచ్చకర్పూరం అంటే, ఇక ఆప్షనల్గా మన ఇంట్లో ఉన్న ముద్దకర్పూరం ఉంటుంది కదండి, దాంతో చక్కగా అమ్మవారికి హారతి ఇవ్వండి. ఈ మాత్రం చేసుకుంటే చాలండి, అమ్మవారి దయ మన మీద ఎప్పుడు ఉంటుంది. ఈ విధంగా లక్ష్మీ జయంతి రోజున పూజించే వారికి సిరి సంపదలతో పాటే సుఖ సంతోషాలు కూడా కలుగుతాయి. ఎల్లవేళలా మీకు అమ్మవారి కృప కలగాలని నేను భావిస్తున్నానండి. ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను. మీకు గనక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే ఇలాంటి మంచి మంచి భక్తి వీడియోస్ కోసం రెమెడీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. మరో భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.